370 ఆర్టికల్. నిజానికి బంగ్లాదేశ్లో అల్లర్లు చూసిన తర్వాత, ఈ అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాత, 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత, ఇవన్నీ జరిగితే భారతదేశంలో అల్ల కల్లోలం అయిపోతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి అనేకమైనటువంటి పుకార్లు వచ్చిన తర్వాత 5 ఏళ్ళైతుంది కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత. అదే ఎన్నికల సందర్భంగా తెలంగాణలో నేను అక్కడక్కడ తిరిగితే, కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసారు కదా, అంటే మనకేమొచ్చింది, తెలంగాణకేమొచ్చింది, అది కాశ్మీర్ కదా, మనకేం సంబంధం, మన తెలంగాణకి ఏం రాలేదు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎన్నికల సందర్భంలో నేను ఇటు మహబూబ్నగర్లో, మెదక్లో, నిజామాబాద్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళిన, మన ఛానల్ ద్వారా వెళ్ళి 4-5 స్థానాల్లో చేవెళ్ళకు సంబంధించి, భువనగిరి ఏరియాలకు సంబంధించి, ఆ ఏరియాలో ఒక 6-7 పార్లమెంట్ సెగ్మెంట్లలో అక్కడక్కడ తిరిగితే ప్రజలు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఆ ప్రభావం ఎట్లా ఉంటుందంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన దృక్పథం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూడాలి. ఆ ఎన్నికల సందర్భంలో వచ్చినటువంటి మాట, కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేస్తే అది కాశ్మీరులకు, కాశ్మీర్ పండిట్లకు కానీ మనకేం సంబంధం. కానీ ఒక కాశ్మీర్లో అల్లర్లు అయితే, ఒక కాశ్మీర్లో 370 ఆర్టికల్ వల్ల, కాశ్మీర్లో వచ్చేటువంటి ఉగ్రవాదుల వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్, రక్షణ బడ్జెట్ పెరగాల్సి వస్తుంది. ఇవాళ బంగ్లాదేశ్లో బార్డర్ పెట్టడం వల్ల, పాకిస్తాన్ బార్డర్ వల్ల మన దేశంలో రక్షణ బడ్జెట్ అత్యధికంగా పెట్టాల్సి వస్తుంది. పోలీసులను అక్కడ కాపాడాల్సిన దానికోసం ఎక్కువ నిధులు వెచ్చించాల్సి వస్తుంది, అది దేశం మీద భారం పడుతుంది. ఆ అల్లర్ల వల్ల దేశం మొత్తం కూడా, ఆ అల్లర్లకు సంబంధించినటువంటి కొంత ఈ మిగిలిన చోట్ల కూడా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచన ప్రజల్లో లేకుండా పోయింది. మళ్ళీ దిల్సు నగర్లో బాంబు పేలుడో, లుంబిని పార్క్లో బాంబు పేలుడో, మహారాష్ట్రలో బాంబు పేలుడు జరిగితే అప్పుడు మళ్ళీ అందరూ ఊరుకొచ్చి, అగో ఇది ఎక్కడిది, ప్రభుత్వాలు ఏం పనిచేసినాయి అంటారు. కానీ దేశం అనేటువంటి భావన తగ్గిపోతున్నది, అది మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో.